Hello buddies, welcome to Amma Nenu OTV YouTube channel. ఈ రోజు స్పెషల్ రెసిపీ ఆకుకూరల్లో రారాజు పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు రైస్ ఆర్ చపాతి, పూరి, పరోటా దేనికైనా అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. కుక్కర్ తీసుకుని ఒక కట్ట పాలకూర, 12 పచ్చిమిరపకాయలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 3 టమాటా తరుగు, 120 గ్రాములు కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలి. అర లీటర్ నీళ్లు పోసుకొని 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మూత తీసుకొని ఒకసారి పప్పు బాగా ఉడికిందా లేదా చూసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పుని వేసుకొని తగినంత ఉప్పు వేసి గోళీ సైజ్ చింతపండు గుజ్జుని అందులో వేసుకొని కవ్వం తీసుకొని బాగా ఎనుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఎనుపుకొని మిగిలిన పప్పు నీళ్ళు అందులో పోసుకొని బాగా కలిపి ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టి వేడి చేసుకోవాలి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, చిటికెడు మెంతులు వేసుకొని 1/2 నిమిషం ఉంచాలి. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉల్లిపాయ దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని కరివేపాకు 1 రెమ్మ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని తాలింపుని పాలకూర పప్పులో వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల తాలింపు రుచి పప్పుకు చేరి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, పాలకూర పప్పు రెడీ. రైస్లో పాలకూర పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని 2 అప్పలాలు, 4 వడియాలు ఉంటే అని అడిగితే చాలే ఇది చాలే అంటారు. నచ్చిందా? మరెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching.